Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. TDP ముందస్తు ముచ్చట అసలు గుట్టు విప్పిన YCP. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు 2-3 రోజుల్లోగా ఏపీ రాజకీయాల్లో వినపడుతున్న వైరల్ అవుతున్న మాట. నిజానికి ముందస్తు అనే పదం టీడీపీకే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రతిపక్ష నాయకుడి నుంచి CM కావాలని చంద్రబాబు, ముందస్తు ఎన్నికలు వస్తే టీడీపీని గెలిపించేసి చంద్రబాబును మళ్లీ CMగా చూసుకోవాలని పార్టీలోని కార్యకర్త కూడా కోరుకుంటాడు. ఇదే ఉత్సాహంతో టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఇదే వార్తను రాష్ట్రంలో ఉండి వడ్డిస్తోంది. నిప్పులేనిదే పొగరాదనే సామెత చందాన రాజకీయ వర్గాల్లో ఈ మాట వినిపిస్తే టీడీపీ ప్రచారం చేసిందో లేదా తానే అగ్గి రాజేసినట్లు ఈ ప్రచారం చేసిందో కానీ టీడీపీ అత్యుత్సాహంపై YCP నీళ్లు జల్లేసింది. YCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ఈ అంశంపై కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రజలు YCPకి 5 ఏళ్ల అధికారం ఇచ్చారు. CMగా జగన్ మోహన్ రెడ్డి 5 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన మాకు లేదు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. అధికారం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రచారంగా దీనిని ఆయన కొట్టిపారేశారు. దీనిపై చంద్రబాబు తీరును విమర్శిస్తూ ఎన్నికలలో ఢీ అంటే ఢీ అనే నాయకులకు సీట్లు ఇస్తానంటున్న చంద్రబాబు ముందు కుప్పంలో టీడీపీ అభ్యర్థిని మార్చుకోవాలని సెటైర్ వేశారు. స్థానిక ఎన్నికలలో టీడీపీకి స్థానికులు తగిన గుణపాఠం చెప్పినా చంద్రబాబు తీరు మారలేదని విమర్శించారు. త్వరలో YCPకి 3 ఏళ్ల పాలన పూర్తవుతుంది. ఇంకా మంత్రివర్గ మార్పు జరగనేలేదు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ జగన్ ముందుకెళ్తున్నారు. CMగా జగన్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదు. రచ్చబండ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళదామన్నా కరోనా పరిస్థితులతో వెళ్లలేదు. ఇలా కాకుండా ముందస్తు అంటూ ప్రజల్లోకి వెళితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశమే ఉంది. కాబట్టి రచ్చబండతో కాకపోయినా 4 ఏళ్ల పాలన పూర్తయ్యాక ఎన్నికల హడావిడి మొదలైపోతుంది. అప్పుడు ఒకేసారి ఎన్నికలకు వెళ్తారు. 2004లో ఏడాది ముందే ముందస్తుకు వెళ్లిన చంద్రబాబుకు జరిగిన అనుభవం దృష్ట్యా జగన్ను టీడీపీ రాజకీయంగా రెచ్చగొడుతుందనే వ్యాఖ్యలు లేకపోలేదు.